కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజ్ అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకి 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది. భీములు వెయిట్ పడుతూ ఉండటంతో మరో రెండు పిల్లర్లపై కూడా భారం పడుతోంది. లక్ష్మీ బ్యారేజ్ వద్ద రాకపోకలు నిలిపివేసి సైరన్ వేస్తూ ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర వంతెన వద్ద ఇరువైపులా మట్టి కుప్పలు పోస్తూ ఎవరూ రాకుండా పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించారు. ప్రస్తుతం బ్రిడ్జి పైనుండి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మహారాష్ట్రకి తెలంగాణకి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు దీనిపై స్పందించలేదు. ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రమాదపరిస్తున్నటువంటి పరిస్థితి. 20వ పిల్లర్ బేస్మెంట్ డ్యామేజ్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. గంట గంట కూడా 6వ బ్లాక్ కుంగిపోతుంది. సాయంత్రం వరకు 6వ బ్లాక్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే కూడా స్థానిక ప్రజలు కావచ్చు అధికారులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 19 20 పిల్లర్లు సబ్స్ట్రక్చర్ రెండుగా కీల్పోయినటువంటి పరిస్థితి. భీముల వెయిట్ పడుతుండటంతో మరో రెండు పిల్లర్లపై భారం పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులంతా కూడా సంఘటన స్థలాన్ని గురించి పరిశీలించి ఎప్పుడు జరిగి ఉంటుంది, ఏ విధంగా జరిగి ఉంటుంది, దీనికి ప్రధానంగా కారణాలు ఏంటి, ఎటువంటి కారణంతో కూడా ఈ మేడిగడ్డ బ్యారేజ్ వంతెన కుంగిపోయినట్టు కూడా అధికారులు పర్యవేక్షించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం కొనసాగుతుంది. దీనిపై ఇప్పటివరకు మాత్రం అధికారికంగా అధికారులు స్పందించలేదు. ఇటు మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ సంబంధించిన వాహనాలన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు భారీగా మోహరించి ఎవరిని కూడా అటువైపు రాకుండా అటువైపు నుంచి ఎవరు అనుమతించిన పరిస్థితి. నిన్న రాత్రి 7 గంటల విషయం తెలిసినప్పటికీ కొంత ఒక 2 వీలర్ ద్వారా కావచ్చు ఒకరొకరిని మాత్రం పంపించారు పోలీసులు. కానీ ఇంకా ఆ ప్రమాద స్థాయి కావచ్చు ప్రమాద సంబంధించినటువంటి రేంజ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీగా మోహరించి ఎవరిని కూడా అటువైపు రానటువంటి పరిస్థితి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు లో భాగంగా భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించినటువంటి లక్ష్మీ బ్యారేజ్ బి బ్లాక్ 19 20 21 పిల్లల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున 1 ఫీట్ వరకు కిందికి కుంగినట్టు అధికారులు నిర్ధారించిన పరిస్థితి. అయితే వంతెన కింద ఉన్నట్టు బ్యారేజ్ పిల్లర్లోకి భూమిలోకి కుంగడం వల్ల వంతెన కూడా కుంగిందా, లేక బ్యారేజ్ గేట్లు వంతెన మధ్య సిమెంట్ ఐరన్ భీముల మధ్య ఏదైనా లోపం కుంగిందా, లేక వంతెన స్లాబ్ కుంగిపోయిందా అనే స్పష్టంగా తెలియదు. అధికారులంతా కూడా ఆరాధించినటువంటి పరిస్థితి. 20 నెంబర్ పిల్లలు కొద్దిగా కుంగిందని మాత్రము అధికారి చెప్పినటువంటి పరిస్థితి. మేడిగడ్డ బ్యారేజ్ 2016 మే 2 నిర్మాణం చేపట్టగా 2019 జూన్ 21 దీన్ని ప్రారంభించారు. ఎల్ఎండి సంస్థ నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ పై నుంచే మహారాష్ట్రలోని చిరంజీవి జిల్లాకు రాకపోకలు కొనసాగుతాయి. అయితే వాస్తవానికి నిర్మాణ దశలో బ్యారేజ్ లోని 20వ నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని అప్పట్లో దాని మరమ్మతులు చేయనప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. మొత్తం మీద వంతెన కుంగిన విషయం తెలియడంతో మహాదేవ్పూర్ పోలీసులు అక్కడికి భారీగా చేరుకొని వంతెన పై నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. అటు వంతెన అటువైపు ఇటువైపు పోలీసులు భారీగా మోహరించి మొరం కుప్పల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు తెలిస్తే బ్యారేజ్ కి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు కాళేశ్వరం సమీపంలోనే అంతర్రాష్ట్ర వంతెన మీదుగా వెళ్లే దారిని మళ్లించారు. లక్ష్మీ బ్యారేజ్ ఈ అధికారులు కోచుకుంగిన ప్రదేశాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి. సాయంత్రం వరకు కూడా అధికారులు ఒక నివేదికను తయారు చేస్తారు, ఎందుకోసం కుంగిపోయింది, దాని కారణాలు ఏంటి అనే విషయాలు చెప్పనున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.